ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కుటుంబ బరువు వల్ల ఆర్థికముగా ఎంత సంపాదించినప్పటికీ నిలదొక్కుకోలేక కొంత అప్పులు చేయాల్సి వస్తుంది మాసాంతంలో. తొందరపాటుతో మాత్రము దయ ఉంచి ఏ రాశివారు అప్పు చేయొద్దనే చెప్తా. పుడుతుందండి అప్పు అవసరానికి. నాదేముంది మీదేముందండి, మీరు చెప్తున్నారు చెయ్యొద్దని, కానీ సందర్భం చేయాల్సి వస్తుంది కదా అని కొంత ఓపికతో ఉండండి. అప్పు చేయకుండా విజయాన్ని పొందుతారు. మాసాంతములో ఈ యొక్క మాసాంతము అంటే కనుక మనకి కొన్ని కొన్ని సందర్భాలలో ఈ యొక్క ఇంటా బయట కూడా, మాసాంతము అంటే నెలాఖరు, నెలాఖరు సమయంలో ఇంటా బయట కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు చేకూరుతూ ఉంటాయి. వాటిని ధైర్యముగా ఎదుర్కోవాలి తప్ప అధైర్యపడకూడదు. ప్రతి విషయాన్ని ఆలోచనతో నిర్ణయం తీసుకోండి. అలాగే ద్వితీయార్థములో ఈ యొక్క కుటుంబం మీద ఉన్నటువంటి ఒత్తిడితో కొంత ఏకాంతాన్ని ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారు. కంగారేం లేదు, దివ్యక్షేత్రాలను దర్శనం చేయండి. ఆ యొక్క కృష్ణ పరమాత్మని ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. భగవద్గీతని చదవండి. గురుసేవ చేయండి. మనసు బాగోలేనప్పుడల్లా దేవాలయానికి వెళ్ళి ప్రశాంతముగా ఆ యొక్క మూర్తి దర్శనాన్ని చేస్తూ ఉండండి. పిచ్చివాడిలాగా మీలో మీరు మాట్లాడుకుంటూ ఉంటే పరిష్కారం అవ్వవేది. కొంత ప్రశాంతత ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మొత్తానికి మాసాంతములో కూడా దివ్యమైనటువంటి అనుగ్రహాన్నే మీరు పొందగలుగుతారు చివరికి. కానీ ఈ మధ్యలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క మేషరాశి వారు శనివారము పూట పావురాలకి ధాన్యాన్ని గనక తినిపించినట్లయితే చక్కగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే శనివారము పూట ఆవు నెయ్యని తీసుకుని ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చెయ్యండి. ఆవు నెయ్యని బ్రాహ్మడికి దానంగా కూడా ఇవ్వచ్చు శనివారం పూట. తద్వారా ఎంతో ప్రశాంతతని పొందుతారు. శనివారం పూట ఏకభుక్తము చేయండి. ఉల్లిపాయి వెల్లుల్లిపాయి మాంసాహారాన్ని తినకండి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి. ఒక పూట మాత్రమే భోంచేయండి. గోవుని సేవించండి, గోవుని రక్షించండి. అన్నీ కూడా మీకు చేకూరుతాయి. అందరికీ ఒక మంచి శుభవార్త. శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది. ప్రతి శక్తిపీఠములో కూడా, అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన, రుద్రాభిషేకము, ఆ యొక్క శక్తిపీఠములో చండీహోము, వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరీ సేవా సమితి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఈ యాత్రని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి. ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ, అభిషేకము చేయటము కానీ, అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవుటకు చాలా ఉపయుక్తమవుతుంది. ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. మీరు ఊహించలేరు కూడా.
ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో, అప్పుడు కట్టుకుందాములే, అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే. ఏకకాలంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది. అందరూ బాగుండాలి, ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి. అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం. ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. జూన్ 8వ తారీఖు ప్రారంభమవుతుంది. జూలై 1వ తారీఖు మన యొక్క శుభంకరి పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం. ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి కోరికున్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం. అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు. అమ్మవారి యొక్క శరీర భాగాలు 108 భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి 51గా మారాయి. మరికొంతకాలానికి అవి 18గా వచ్చాయి. ఆ 18 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు, వాటిని మించినటువంటివి మరొకటి లేవు. ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు. కాబట్టి శివుడికి ఆరాధన, గణపతికి ఆరాధన, అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోకండి. ప్రతి ఒక్కరూ పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సర్వే జనాః సుఖినో భవంతు.